పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్లో మీకు ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్క ఇది ఉంటుంది. అంటే మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడ్డాం, ప్లస్ రాజులు వచ్చి దేశం మీద దండయాత్రలు చేశారు, మనకి రాచరికాలని చూసిన వాళ్ళు, అంటే మన తాత ముత్తాతల నుండి కూడా వ్యక్తి బేస్డ్ మీద ఎక్కువ అలవాటు పడ్డాం మనం. రియల్ డెమోక్రటికల్ ప్యాటర్న్లోకి ఇంకా మనం మారల, ఇంకా వ్యక్తి బేస్డ్ పాలిటిక్స్ మీదకే ఉన్నాం మనం. ఈ వ్యక్తి బేస్డ్ పాలిటిక్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక ఇమేజ్ ప్యాటర్న్ ముందు ఇంకొకళ్ళు ఆనరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ ముందు ఇంకెవరు ఆనలా, నెహ్రూ ఉన్నంత వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనలేదు మనకి, ఇంకొకళ్ళు ఎవరు ఆనలా. గాంధీ గారు బతికుంటే నెహ్రూ గారికి పోటీ అయ్యేవాడు, గాంధీ గారు చనిపోవడం నెహ్రూకి అడ్వాంటేజ్. నెహ్రూ కరిష్మా ముందు ఇంకెవడు కనబడలా మనకి, నెహ్రూ తర్వాతన లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన ఇమేజ్ ముందు ఇందిరాగాంధీ కూడా పిల్ల అయింది. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోతే ఇందిరాగాంధీ నాయకురాలయ్యింది, ఇందిరాగాంధీ ముందు ఇంకెవరు కనిపించరు. అదే కాంగ్రెస్లో మహామహులు ఉన్నారు అప్పుడు, వాళ్ళందరూ మనకి ఆమలా. ఆవిడ చరిష్మా ముందు మళ్ళీ జయప్రకాష్ నారాయణ్. దురదృష్టం ఏంటంటే ఆయన ప్రభుత్వాన్ని లీడ్ చేయడానికి ఒప్పుకోలే, అది ఆయన మైనస్. ఆయనే కనుక లీడ్ చేసి ఉంటే ప్రభుత్వాన్ని, ఇందరికి సరైన ప్రత్యర్థి అయి ఉండేవాడు. ఆయన తను రాజకీయాలని బాధ్యతగా చేద్దామని అనుకున్నాడు, కానీ ఒక కరిష్మాటిక్ లీడర్గా కంటిన్యూ అవ్వాలనుకోలే. జేపీ మూమెంట్ అనేది ఆనాడు స్ట్రాంగ్. జయప్రకాష్ నారాయణ ముందు ఇందిరాగాంధీ దెబ్బతినేది, కానీ జయప్రకాష్ నారాయణ ప్రధానమంత్రి దానికి పోటీ పడలేదు కాబట్టి ఇందిరాదే హవా నడిచింది. ఆవిడ ఉన్నంత వరకు వాజ్పేయి కూడా కనిపించలేదుగా, రాజీవ్ గాంధీ ఉన్నంత వరకు కూడా వాజ్పేయి కనిపించలేదుగా, ఇందిరాగాంధీ